కుల వివక్ష పైన ఒక మూవీని నేను చూశాను. కుల వివక్ష అంటే ఆర్టికల్ 15 ప్రకారం అందరికీ సమాన అవకాశాలు రావాలి. కుల వివక్ష, మతపరమైన వివక్ష, భాషాపరమైన వివక్ష, ప్రాంతీయపరమైన వివక్ష, లింగపరమైనటువంటి వివక్ష ఉండకూడదు అనేది ఆర్టికల్ 15 మనకు తెలియజేస్తుంది. ఆ ప్రకారమే అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది, కుల వివక్ష అనేది ఉండకూడదు అనేది ఆర్టికల్ 15 మనకు చెప్తోంది. దానిపైనే ఈ మూవీ తీశారు. ఆర్టికల్ 15 అని హిందీలో ఒక మూవీ వచ్చింది. ఆ మూవీని తమిళ్లో రీమేక్ చేశారు. ఆ తమిళ్లో రీమేక్ చేసినటువంటి మూవీ తెలుగులో డబ్ చేసి సోనీ లివ్లో టెలికాస్ట్ చేస్తున్నారు. ఆ మూవీ పేరేంటంటే నెంజుకు నీది. నెంజుకు నీది అనే తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ ఆ మూవీ. అది ఉదయనిధి స్టాలిన్ అనే హీరో. మూవీలో చాలా బ్రహ్మాండంగా చూపించారు వాస్తవంగా ఏం జరుగుతోంది అంటే, కుల వివక్ష లేని సమాజాన్ని మనమైతే కోరుకుంటున్నాం, కానీ వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయా లేవా అనే విషయం పైన ఈ మూవీని తీశారు. ఏ రకంగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతోంది, పోలీస్ డిపార్ట్మెంట్లో కుల వివక్ష ఎలా సాగుతుంది అనే దానిపైన ఈ మూవీ కొనసాగుతుంది. అంటే యథార్థ పరిస్థితులకు అద్దం పట్టినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే కొంతమంది పెత్తందారి వర్గాలకి చేతిలో ఈ వ్యవస్థ ఉండిపోయింది, పేదవాళ్లకు న్యాయం జరగట్లేదు అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని దీంట్లో చూపించారు. దానికి తోడు దీంట్లో కనిపించింది ఏంటంటే, చట్టం పెద్దవాళ్ల పట్ల చాలా బలహీనంగా పనిచేస్తుంది, పేదవాళ్ల పట్ల చట్టం చాలా బలంగా పనిచేస్తుంది అనేది దీంట్లో కనిపించింది. ఎందుకంటే పేదవాడు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే దానిపైన శిక్షలు, ఆయనపైన హడావుడిగా అతన్ని అరెస్ట్ చేయటం, కేసులు కట్టడం, అతనికి శిక్ష పడేటట్లుగా చేయటం అనేది జరుగుతుంది. అదే పెద్దవాడి విషయంలో మాత్రం శిక్షలు పడకుండా అతను ఏ రకంగా రక్షించబడతాడు అనేటువంటిది ఈ సినిమాలో చూపించారు. యథార్థ పరిస్థితులకు అద్దం పట్టినట్టుగా అనిపించింది. మూవీ చాలా బాగుంది. ఏదైనా అవకాశం ఉంటే అందరూ చూడండి.